ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. వార్తల్లోని వివరాలు. జిల్లాకు 105,000 వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం 105,000 డోసులు లక్ష్యంగా పెట్టుకున్నామని వైద్య అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఆదివారం ఒక రోజే 105,000 డోసులను పూర్తి చేయాలని ఆయన తెలియజేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేయించుకునేలా చూడాలని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులు తప్పనిసరిగా వేయించుకోవాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వేయించుకునేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 45 వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా వచ్చేసి ఈ సందర్భంగా ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే మండల స్థాయి, మున్సిపల్ స్థాయి టాస్క్ ఫోర్సులు, మెడికల్ ఆఫీసర్సు, అంగన్వాడీ సిబ్బంది అందరూ కూడా ప్రణాళిక చేసి ఒక్కొక్క గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం అడిగా ఎంతమంది మిగిలి ఉన్నారు ఏంటని గుర్తించడం అయింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో రేపు ఏదైతే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగబోతుందో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్య పిహెచ్సి వైద్యాధికారులు, కోవిడ్ నోడల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారము చేపట్టే కోవిడ్ వ్యాక్సినేషన్కు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు అందరూ యాక్షన్ ప్లాన్ ప్రకారము అర్హులైన వారికి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్కు మొబిలైజ్ చేసి వ్యాక్సిన్ వేయటం సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు కేటాయించిన 1 లక్ష కోవిడ్ వ్యాక్సిన్ను టార్గెట్ను అధిగమించే విధంగా చర్యలు చేపట్టి ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యులను కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం ఉదయం 7 గంటల నుండి వ్యాక్సిన్ చేయాలని, వ్యాక్సిన్ లబ్ధిదారులకు టైం షెడ్యూల్ ఇవ్వాలని, వారికి అన్ని వసతులు కల్పించాలని, వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు. కోవిడ్-19 ఫీవర్ సర్వారంలోపు పూర్తి చేసి సిమ్టమ్ ఉన్న వాళ్ళకి వెంటనే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ ద్వారా శాంపిల్ తీసి టెస్ట్ చేసి రిజల్ట్స్ తెలియజేసి వాలంటీర్లు ఏఎన్ఎంలో యాప్లో నమోదులు చేసి వెంటనే ట్రయాజింగ్ పరీక్షలు చేసి వారిని అవసరం మేరకు హోమ్ ఐసోలేషన్ కోవిడ్ కేర్ సెంటర్లకు పంపి ఫాలోఅప్ చేయాలని, వారి వైటల్స్ పరీక్షించి ప్రతిరోజు నమోదు చేసి ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే కోవిడ్ కేర్ హాస్పిటల్కు పంపాలని ఆదేశించారు. హోమ్లో డాక్టర్ శ్రీహరి, డాక్టర్ అరుణా సులోచనాదేవి, అడిషనల్ డిఎంఎన్ఎస్ఓ డాక్టర్ రమేష్ బాబు, డిటీసీఓ రమాదేవి, పిఓడిటీ డాక్టర్ హనుమంతరావు, డివైఓ డాక్టర్ సుదర్శన్, డిఎస్ఓ డాక్టర్ సరవణ శ్రీనివాస్, ఎన్హెచ్ఓ డిపిఎంఓ పైడిరాజు, డిఎంఈఎంఓ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 9 గ్రామ సచివాలయంలో ఆదివారం ఉదయం 7 గంటలకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వైద్యాధికారి డాక్టర్ డి చందన తెలియజేశారు. ఈ అవకాశాన్ని 5 సంవత్సరాల పిల్లలు తల్లులకు, పైబడిన వారికి, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు, విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు బయటికి రాకూడదని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలియజేశారు. శాసన మండలి ప్రొటీమ్ చైర్మన్ గా విటపు బాలసుబ్రహ్మణ్యం నియమించడం పట్ల జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ శివప్రసాద్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం ముగియడంతో శాసన మండలిలో సీనియర్ సభ్యులు, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రొటీమ్ చైర్మన్ గా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలియజేశారు. నేటి నుంచి కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు కొనసాగనున్నారని ఆయన వివరించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మిక ప్రజా సంఘాల మద్దతుతో 3 సార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారని, విద్యారంగంలో వస్తున్న పరిణామాలు అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ విధానాలు సూచించడంతో పాటు పలు రాష్ట్రాలకు సలహాదారుగా పనిచేసిన విద్యావేత్త అని ఆయన కొనియాడారు.
उपाध्याय अध्यापक उद्यम नीचे उपाध्याय एमएलसीगा एन्निकै बीबीएस राज्यांगबद्धमैन चेयरमैन पदवी की एन्निक कावडं उपाध्यायुलकु विद्याभिमानुलकु गर्वकारणमनि आयन तेलियजेशारु। జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి 19వ తేదీ ఉదయం 9 గంటల వరకు వివిధ మండలాల నమోదైన పాజిటివ్ కేసులను సమాచార శాఖ బులెటిన్ విడుదల చేసింది। ఈ మేరకు మండలాల వారీగా చిత్తూరు అర్బన్ 62, పలమనేరు 13, తిరుపతి అర్బన్ 62, మదనపల్లి 17, పుత్తూరు 14, పుంగునూరు 10, నగరి 4, శ్రీకాళహస్తి 1, పెనుమూరు 28, ములకల చెరువు 15, పూతలపట్టు 33, నగరి 7, వెదురుకుప్పం 11, వడమాలపేట 5, సదుం 16, గంగవరం 24, పీలేరు 25, కంబవారిపల్లి 11, పాకాల 13, పులిచెర్ల 23, పలమనేరు 14, తంబలపల్లి 11, నారాయణవనం 10, చంద్రగిరి 12, శాంతిపురం 8, నింద్ర 5, గంగాధర్ నెల్లూరు 20, వాల్మీకిపురం 10, తవనాంపల్లి 24, పుత్తూరు 13, గుడిపాల 8, పెద్దపంజాని 16, బుచ్చనాయుడు కండ్రిగ 5, తట్టంబేడు 12, ఐరాల 27, కేవీబీపురం 9, ఏర్పేడు 12, శ్రీరంగరాజపురం 8, యాదమరి 12, బీకొత్తకోట 11, పెద్దతిమ్మ సముద్రం 13, తిరుపతి రూరల్ 18, కలికిరి 10, రేణిగుంట 15, నిమ్మనపల్లి 4, రామసముద్రం 6, పెద్దమాండ్యం 3, కుప్పం 25, బంగారపాలెం 6, మదనపల్లి 12, రొంపిచెర్ల 4, సోమల 16, రామచంద్రపురం 3, కార్వేట్ నగరం 13, కుర్వాలకోట 8, చౌడేపల్లి 10, విజయాపురం 3, చిత్తూరు రూరల్ 4, శ్రీకాళహస్తి 5, రామకుప్పం 6, సత్తివేడు 4, ఎర్రవారిపాలెం 4, నాగలాపురం 2, గుర్రంకొండ 3, వరదయపాలెం 1, వెంకటగిరి కోట 2, పుంగునూరు 2, చిన్నగొట్టికల్లు 2, పాలసముద్రం 2, గుడిపల్లి 2, బైరెడ్డిపల్లి 1, మొత్తం మీద 854 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచార శాఖ బులెటిన్ విడుదల। ప్రతి గడపలోను ప్రభుత్వం అమలు చేసే పథకాలను సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ఆశయానికి సిబ్బంది వ్యతిరేకంగా పనిచేస్తే వదిలిపెట్టనని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు హెచ్చరించారు। పూతలపట్టు మండలం అయ్యప్పగారి పల్లి గ్రామ సచివాలయాన్ని శనివారం ఎమ్మెల్యే గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు। మొదట సిబ్బంది హాజరు మూమెంట్ రిజిస్టర్ వివిధ రిజిస్టర్లను పరిశీలించారు। ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ఫిర్యాదులు వచ్చాయి। ఇకపై ఇలా చేస్తే ఊరుకోను, ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రజలకు చేరాలని, ప్రభుత్వం ఆశయం కోసం పని చేయాలి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాగోలేదు, రేషన్ కార్డు, పింఛన్, ఇల్లు మంజూరు నిర్ణీత సమయంలో అందజేయాలి, ప్రజలు ప్రజాసేవపై 100% సంతృప్తి చెందాలి, అలా పనిచేస్తేనే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వంతో పాటు మనకు కూడా మంచి పేరు ఉంటుంది, జాగృతగా పని చేయండి, మనం ప్రజల కోసం పని చేద్దాం, సేవలో నిర్లక్ష్యం వద్దు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి జనం సమస్యలు తెలుసుకోవాలి, ఇంకోసారి నాకు ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదన్నారు। అనంతరం గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, అలాగే సచివాలయ పనులను పరిశీలించారు। పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం నిలుదోపిడి చేస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు। శనివారం చిత్తూరు నగరంలోని గిరింపేట విద్యుత్ స్టాల్స్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో హమాలీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను నిలువుదోపిడి చేస్తోందని విమర్శించారు। గత ఏడాది 2 దఫాలుగా ఎక్సైజ్ పన్ను రూపంలో పెట్రోల్ కు లీటర్ పైన 13 రూపాయలు, డీజిల్ పైన 15 రూపాయలు పెంచిందని, రాష్ట్ర పన్నులు పెట్రోల్ పైన 27 నుంచి 56 రూపాయలు, డీజిల్ పైన 21 రూపాయల నుంచి 67 రూపాయలు ఉన్నాయని, పెట్రోల్ ధర లీటర్ 100 రూపాయలు దాటిందని, ప్రజలు బ్రతుకులు దుర్భరంగా మారిందని, వెంటనే పెంచిన ధరలను పూర్తి స్థాయిలో తగ్గించాలని డిమాండ్ చేశారు। ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరోగ్యదాస్, రమేష్ బాబు, హమాలి నాయకులు ప్రదీప్ కుమార్, దిలీప్ కుమార్, జేమ్స్ చిటిబాబు, పళని, లత తదితరులు పాల్గొన్నారు। పక్కన పాకిస్తాన్ లో, అలాగే శ్రీలంకలో, అలాగే నేపాల్ లో ఇట్లా పోల్చుకుంటే మన దేశానికంటే తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్నది।
చిత్తూరు జిల్లా పోతుపడు నియోజకవర్గం ఐరాళ మండలం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రధాన ఆలయ పునర్నిర్మాణము ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన సందర్భంగా ఆలయ ఈవో వెంకటేషు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుల్ని విజయవాడలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అన్న మాట కలగానే మిగిలిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జహంగీర్ బాషా ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నా ఒక్కరు కూడా నోరు తెరవడం లేదని ప్రత్యేక హోదాను ఎవరూ సాధించలేకపోయారని ఆయన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికారని నేడు 22 మంది ఎంపీలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలియజేశారు. ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రత్యేక హోదాను సాధించేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన హితవు పలికారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చాలా వరకు అన్ని మీటింగ్లో నాకు 25 సీట్లు ఇస్తే నేను ఈ ప్రత్యేక హోదా తెప్పిస్తా మెడల్ని వెలిసి తెప్పిస్తానని చాలా పొగవాళ్ళు చాలా గుర్తు చించుకొని మాట్లాడారు. నాయనా నాకు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నా, తిండి నేను చేసుకుని తింటున్నా, గవర్నమెంట్ సాయం ఉండాలి కాబట్టి ఇంకా ఉండా అని ఓ వృద్ధురాలు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారి ఎదుట కంట తడిపెట్టింది. పూతలపట్టు అయ్యప్ప గారి పల్లి గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలిని గ్రామ పర్యటనగా ఎమ్మెల్యే గారు పలకరించారు. ఆ వృద్ధురాలు తోడు లేక ఆమె పడుతున్న బాధలను ఎమ్మెల్యేకు చెప్పింది. ప్రభుత్వం సాయం వల్ల ఇన్ని రోజులు బతికి ఉన్నానని వివరించింది. ఆమెకు స్థానికాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే ఫస్ట్ న్యూస్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.